పరిస్థితి. గేగున ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఖమ్మం నుంచి ప్రవహించే గోదావరిలో ఉధృతి ఏ విధంగా ఉంది? మా ప్రతినిధి భూపాల్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఖమ్మంలో ప్రవహిస్తున్న గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంది? భద్రాచలం దగ్గర ఎట్లా ఉంది పరిస్థితి? ఓవరాల్గా ఖమ్మంలో వర్షపాతం ఏ విధంగా ఉంది? చక్రి, మనం భద్రాచలం సమీపంలోని అంటే ఇటు భద్రాచలం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్లూరి జిల్లాలో ఉన్నాం. ఇది మొత్తం కూడా గోదావరి పరివాహక ప్రాంతం. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యేటప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఇంకా పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఇది ఛత్తీస్గఢ్ అంటే తెలంగాణ ప్రాంతం నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్కి వెళ్లే ప్రధానమైన రహదారి. ఇది జాతీయ రహదారి, మనం జాతీయ రహదారి మీద ఉన్నాం. గోదావరి రావడంతో జాతీయ రహదారులు మొత్తం కూడా బ్రేక్ అయిన పరిస్థితి ఏర్పడింది. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 53.2 అడుగులకు చేరుకుని ఉంది. అంటే మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అంటే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ దిగ్బంధించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా రోడ్ల మీదకి నీళ్లు రావడంతో వాహనాలు పోకుండా ఇక్కడ మొత్తం కూడా ఆఫ్ చేసిన పరిస్థితి ఉంది. ఇది అంటే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన కాకినాడకు సంబంధించి పోలీస్ యంత్రాంగం, ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి పోలీస్ యంత్రాంగం ఇక్కడ మొత్తం కూడా బ్రేక్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వాహనాలను పోనీయని పరిస్థితి ఏర్పడింది. గత రాత్రి నుంచి మొత్తం కూడా గోదావరి కొంత భద్రాచలం వద్ద కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టుగా కనపడుతుంది. కానీ నిలకడగా తగ్గుముఖంగా పట్టినట్టుగా కనపడుతుంది. మొత్తం 7 పాయింట్లు మాత్రమే తగ్గిన పరిస్థితి ఏర్పడింది. ఆ నేపథ్యంలో రోడ్లన్నీ దిగ్బంధం కావడంతో వాహనాలన్నీ ఇక్కడ అంటే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళందరూ కూడా కహా సేజ హైదరాబాద్ సే ఒడిశా జా రే. ये पानी पूरा पैक हो गया, पूरा फुल हो गया, जा नहीं पा रहे. रास्ता में बीच में रुक गए. इधर सब आदमी, सब गाड़ी, सब कार, जीप सब रुक गया है. टैक्सी वगैरह सब रात से रुक गया, रात 10 बजे से रुक गया. नाश्ता है? नहीं खाया है नाश्ता. क्या बोले? क्या खाना नहीं किया? नाश्ता नहीं किया. यहाँ तो कुछ नहीं मिलेगा. यहाँ तो कहाँ मिलेगा? कुछ नहीं मिलेगा. यहाँ पर खाना होने ऐसे जगह में खड़े हैं. पूरा पानी भरते हो गया. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఇతర ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు వెళ్తున్నారు. దాదాపు ఈ ప్రాంతం నుంచి అంటే మల్కాజ్గిరి ప్రాంతానికి వెళ్ళటానికి ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితి మనకు కనపడుతుంది. మొత్తం బస్సులు అంటే భద్రాచలం పట్టణంలో సగం బస్సులు ఆగిపోయిన పరిస్థితి ఉంది. మిగతా కొంతమంది అంటే దూసుకొని అంటే వెళ్తామని ఇక్కడ దానికి వచ్చారు. ఇక్కడ దానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా బ్రేకులు చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఛాయ కానీ మరే ఇది కానీ దొరికే పరిస్థితి ఈ ప్రాంతంలో లేదు. అంటే లేకపోవటం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అయితే పోలీస్ యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు అంటే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ యంత్రాంగం వీటిని మొత్తం కూడా ఆఫ్ చేయడం జరిగింది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ మాత్రం మనకు కనపడుతుంది. అదేవిధంగా అంటే ఎగువన అంటే భద్రాచలం ఎగువ ప్రాంతంలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఈ ప్రాంతంలో విఆర్పురం, అదేవిధంగా విఆర్పురం, చింతూరు ఈ మండలానికి ఎటువంటి రాకపోకలు, అనేక గ్రామాలకు కూడా ఇప్పటికే మొత్తం కూడా రాకపోకలు లేకుండా పోయినాయి. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఈ సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందనేది అధికారికంగా సమాచారం ఉంది. ఎందుకంటే ఎగువన వరంగల్ జిల్లాలో కొంతమేరకు వర్షాలు తగ్గినప్పటికీ ఆ పైన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి కూడా భారీ వరద వస్తుంది. ఆ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ముగిసిన తర్వాత కూడా అంటే మూడవ ప్రమాద హెచ్చరిక ఇప్పుడు అయితే కొనసాగుతుంది. రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి నీళ్లు తగ్గిపోతేనే ఈ రోడ్లన్నీ క్లియర్ అయ్యే పరిస్థితి ఇక్కడ ఉంది. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భూపాల్. అది ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి. మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లుగా కనపడుతుంది. కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అటు ఇంద్రావతి కావచ్చు, ఇటు మున్నేరు కావచ్చు, మరో పక్కన ప్రాణహిత కావచ్చు, ఈ ఉపనదులన్నీ కూడా పైన ఛత్తీస్గఢ్లో పడుతున్నటువంటి వర్షాలు కావచ్చు, మహారాష్ట్రలో పడుతున్నటువంటి వర్షాలతో గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం కనపడుతుంది.